కోవిడ్-19 అనగానే ప్రపంచాన్ని భయంతో వణికిస్తున్నటువంటి ఒక వైరస్ గురించి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక ఏరిగా వచ్చి మహమ్మారిగా మారినటువంటి కరోనా మహమ్మారి గురించి ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కానివ్వండి, ముందుగా ప్రజలందరం కూడా అప్రమత్తం చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఈ కరోనా వైరస్ అనేది ప్రజల్లో ఒక భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. అటు పెరుగుతున్న పాజిటివ్ కేసులను మనం చూసుకున్నట్లయితే రోజు రోజుకు కూడా అటు తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే కేసులు పెరుగుతున్నాయి. కానీ ఇటువంటి సందర్భాల్లో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ కరోనా మహమ్మారి నుంచి మనం ఏ కేర్ తీసుకుంటే దాని బారిన పడకుండా ఉండగలుగుతాం అనే విషయాల గురించి, అలాగే కరోనా వైరస్ అంటే కోవిడ్-19 అనేది ఎక్కడ పుట్టింది, దానికి అసలు ఆ రూపం ఎలా వచ్చింది అనే విషయాల గురించి కూడా మనతో పాటు మాట్లాడటానికి సయ్యద్ అబ్దుల్ అలీం గారు మ్యాట్రిక్స్ హాస్పిటల్ రామన్పూర్ నుంచి వచ్చారు. సో వారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. సార్ అబ్దుల్ అలీం గారు, సార్ నమస్తే సార్. సో కరోనా వైరస్ అనేది నిజంగా వాళ్ళ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కూడా భయపెడుతుందంటే, ఇప్పుడు వరకు కూడా దేనికి భయపడని ప్రజలు కరోనా వైరస్ అంటేనే భయపడుతున్నారు. ఒక చిన్న ఏరిగా వచ్చి వాళ్ళ మహమ్మారిగా మారింది. అసలు ఈ కోవిడ్-19 అనేది అసలు ఎలా స్టార్ట్ అయింది అంటే, ఇది ఫస్ట్ టైం కరోనా వైరస్ వచ్చింది అని కాదు, ఇంతకుముందు చాలాసార్లు కరోనా వైరస్ వచ్చింది, వాళ్ళు రిపోర్టెడ్ ఉంది. అందులో ఆల్ఫా కానీ బీటా గామా డెల్టా ఇవి స్ట్రెయిన్స్ ఉన్నాయండి. సో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇంతకుముందు 2002 and 3 సార్స్ వైరస్ అని వచ్చింది, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని. సో అది కూడా ఒక కరోనా వైరస్ అండి. ఓకే. మళ్ళీ 2012 మెర్స్ వైరస్ అని, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, అది కూడా కరోనా వైరస్ అండి. సో ఇప్పుడు 2019 ఎండ్ ఆఫ్ 2019 నవంబర్ కానీ డిసెంబర్లో చైనాలో హుబీ అని ప్రొవిన్స్లో వుహాన్ సిటీ అని ఉందండి. సో అక్కడ అంటే రిపోర్టెడ్ ఏముంది అంటే ఒక వెట్ మార్కెట్ నుంచి అది స్టార్ట్ అయింది అన్నట్టు. కొందరు అంటున్నారు అది ల్యాబ్ నుంచి స్పిల్ ఓవర్ అయింది అని. సో డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. సో ఈ కరోనా వైరస్ వచ్చేసి చైనా వుహాన్ సిటీ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ ఎక్కువ టూరిజం, ఎడ్యుకేషనల్ టూరిజం కానీ ట్రావెల్ అండ్ బిజినెస్ ట్రావెల్ వల్ల, దీనివల్ల అక్కడి నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళడం అన్నట్టు జరిగింది. సో ఈ కరోనా వైరస్ ఇంతకుముందు కంటే ఇప్పుడు ఉన్న దాంట్లో డిఫరెన్స్ ఏముంది అంటే, యూజువల్లీ ఇది యానిమల్స్లో స్పెషల్లీ బ్యాట్స్ కానీ క్యాట్స్ కానీ ఇందులో దే ఆర్ రిజర్వాయర్స్, అంటే ఇందులో సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేయకుండా వైరస్ ఉంటుంది. అక్కడ నుంచి 2019 నవంబర్ డిసెంబర్లో స్పీషీస్ జంప్ అయింది, అంటే బ్యాట్స్ నుంచి హ్యూమన్కు స్పీషీస్ జంప్ అన్నట్టు జరిగింది. అది చాలా వైరసెస్లో జరుగుతుందండి. సో అట్లా జరిగిన తర్వాత అందులో హ్యూమన్ స్ట్రెయిన్ అండ్ యానిమల్ స్ట్రెయిన్ మధ్యలో జెనెటిక్ రీఅసార్ట్మెంట్ అని అయిందండి. సో అక్కడి నుంచి ఈ నావెల్ కరోనా వైరస్ అన్నట్టు వచ్చింది. డబ్ల్యూహెచ్ఓ ఇనిషియల్లీ దీన్ని NCOV అని చెప్పారు, నావెల్ కరోనా వైరస్. లేటర్ ఆన్ దీన్ని SARS-CoV-2 అన్నారు. సో దీనివల్ల ఫామ్ ప్రొడ్యూస్ అయ్యే డిసీజ్ని కోవిడ్-19 అంటారు, కరోనా వైరస్ డిసీజ్ 19. సో అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రకారం చూసుకుని అంటే కోవిడ్ అంటే కరోనా వైరస్ అనేది ముందుగా జంతువుల నుంచి వచ్చిందంటారా? అవును, జంతువుల నుంచి వచ్చింది. ఓకే. సో అంటే ఇప్పుడు జంతువు రిజర్వాయర్స్ అంటే సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేయకుండా కొన్ని యానిమల్స్లో ఈ వైరసెస్ ఉంటాయండి, అందులో ఈ కరోనా వైరస్ బ్యాట్స్లో రిపోర్టెడ్ ఉంది. సో మీరు అన్నట్లుగా చూసుకున్నట్లయితే పూర్వం ర్యాబీస్ అనే వైరస్ వచ్చింది. సో ఎస్పెషల్గా డాగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. సో దాని నుంచి మనుషులు రావడం వల్ల చాలా వరకు పిచ్చిగా వ్యవహరిస్తుంటారు. సో అలా అటువంటిది జంతువుల్లో వచ్చిన తర్వాత ఇమీడియట్లీగా మీకు ఏదైతే ఒక ట్రాన్స్మిటర్గా టు హ్యూమన్ బీయింగ్స్ వచ్చింది, అలాంటప్పుడు జంతువుల నుంచి జంతువులకి పాటి జంతువులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో చనిపోవాలి. దట్స్ వై అదే రిజర్వాయర్ అంటే టర్మ్ నేను యూజ్ చేసిన దాని గురించి అండి. రిజర్వాయర్ అంటే వైరస్ ఎఫెక్ట్ చేస్తుంది, వైరస్ ఇన్వేట్ చేస్తుంది కానీ దానివల్ల సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేయండి, దాన్ని రిజర్వాయర్ అంటారు. ఓకే. సో కోవిడ్-19 అంటే ఈ కరోనా వ్యాధి వచ్చినటువంటి లక్షణాలు ఉన్న పర్సన్ ఏ విధంగా ఉంటారు? అంటే రకరకాలుగా కొంతమంది ఏంటంటే దద్దుర్లు వచ్చిన వాళ్ళకి కూడా ఈ మధ్యన కరోనా వైరస్ వస్తుందని చెప్పిన, గతంలో ఇదే దద్దుర్లు అనేవి డెంగ్యూ వచ్చిన వాళ్ళకి ఒక స్టేజ్ దాటగానే లాస్ట్ స్టేజ్కి వచ్చి దద్దుర్లు వస్తే వాళ్ళకి డెంగ్యూ వచ్చిందని అనేవాళ్ళు. బట్ ఇప్పుడు రీసెంట్గా కొంతమంది ఏమంటున్నారంటే కోవిడ్-19 ఉన్న వాళ్ళకి ఏదైతే లక్షణాలు కనబడకపోతే దద్దుర్లు వచ్చినా సరే వాళ్ళకి కోవిడ్-19 ఉన్నట్లే అని చెప్పేసి అన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కోవిడ్ అంటే కరోనా వైరస్ డిసీజ్ కోవిడ్-19 ప్రెజెంటేషన్ డిఫరెంట్గా ఉందండి. ఇందులో టిపికల్ సిమ్టమ్స్, ఏటిపికల్ సిమ్టమ్, అన్కామన్ సిమ్టమ్స్ చెప్పడానికి, ఆర్ మైల్డ్ సిమ్టమ్స్ ఆర్ వితౌట్ సిమ్టమ్స్ ఆల్సో కరోనా వైరస్ రిపోర్టెడ్ అయిందండి.
సో అందులో చెప్పే ఇంతకుముందు ఉన్న డేటా ప్రకారం 80% వితౌట్ సిమ్టమ్స్ కానీ మైల్డ్ సిమ్టమ్స్ కానీ ఉంటాయండి. 15% సివియర్ సిమ్టమ్స్ వాళ్లకు హాస్పిటలైజేషన్ ఆక్సిజన్ కానీ అవసరం ఉంటుందండి. 5% దాంట్లో ఇవి క్రిటికల్ ఇల్నెస్ లాగా మారుతుంది. అందులో ఆర్గన్ సపోర్ట్ కానీ వెంటిలేటర్ కానీ ఆర్ ఎక్మో ఎక్స్ట్రా కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ కానీ ఇవన్నీ అవసరం పడవచ్చు. సో ఈ ప్రెజెంటేషన్ పరంగా చూసుకుంటే మోస్ట్ కామన్ సిమ్టమ్ వచ్చేసి ఫీవర్ అండి. ఓకే. దాని తర్వాత కాఫ్, దగ్గు, ఆయాసం ఉండొచ్చు, ఆర్ జస్ట్ ఫెటీక్, అల్సట అన్నట్టు అనిపించడం, ఆర్ సోర్ థ్రోట్ కానీ, జలుబు కానీ, బాడీ పెయిన్స్, ఇవి కామన్ థింగ్స్. ఇందులో అన్కామన్ ఆర్ ఏటిపికల్ సిమ్టమ్స్ కూడా ఉన్నాయండి. ఏటిపికల్ సిమ్టమ్స్ అంటే లాస్ ఆఫ్ స్మెల్, అనాస్మి అంటారు. ఓకే. అండ్ లాస్ ఆఫ్ టేస్ట్ కూడా రిపోర్టెడ్ అండి. సో ఈ ఎనీ వైరస్ దాంట్లో ప్లేట్లెట్స్ తగ్గుతాయండి. డెంగ్యూ ఎగ్జాంపుల్. సో అందులో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ర్యాషెస్ రావచ్చు. ఆర్ ఈవెన్ వైరల్ ఎగ్జాంథెమ్, వేరే ఏ వైరస్ ఉన్నా కానీ ఈవెన్ బ్లడ్ వెసల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడి నుంచి ర్యాషెస్ రావడం అన్నట్టు కూడా ఉంటుందండి. సో అలాగే రేర్ సిమ్టమ్స్ అంటే ఏటిపికల్ ఆర్ రేర్ సిమ్టమ్స్లో మన ఇంటెస్టైనల్ ట్రాక్ట్ సిమ్టమ్స్, వామిటింగ్ సెన్సేషన్ కానీ, వామిటింగ్స్ కానీ ఆర్ లూజ్ మోషన్స్ కానీ, ఇవి కూడా రిపోర్టెడ్ ఉన్నాయండి, స్పెషల్లీ చిల్డ్రన్లో. ఓకే. అయితే కొంతమందికి అటువంటి లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు అల్లుడు ఇప్పటికి మనకు రిపోర్ట్స్లో కూడా చూస్తున్నాం. సో ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుందంటారు, అంటే వాళ్ళకి ఎటువంటి ఆ దగ్గు కానీ మీరు అన్నట్లుగానే ఎటువంటి ఆయాసం కానీ ఎటువంటి ఏమి లేకపోయినా వాళ్ళకి కరోనా పాజిటివ్ వస్తుంది, ఇది ఎంతవరకు సాధ్యం అంటారు అసలు? అది అదే అండి, డేటా ప్రకారం 80% అందులో మైల్డ్ కానీ ఆర్ సిమ్టమ్స్ లేకుండా కూడా పాసిబుల్ అండి, స్పెషల్లీ యంగ్ ఇండివిజువల్స్ అండి. సో ఇందులో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అందరికీ కరోనా రాకపోవచ్చు. కరోనా వైరస్ ఆర్ సివియారిటీ ఎక్కువ ఉండడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే డయాబెటీస్ ఉంది, ఆర్ లో ఇమ్యూనిటీ, క్యాన్సర్ కానీ ఆర్ హైపర్టెన్షన్ కానీ, ఆర్ లంగ్స్ సంబంధించిన కోమార్బిడిటీస్, లంగ్స్లో బ్రాంకియెక్టాసిస్ హోల్స్ కానీ ఆర్ సిఓపిడి స్మోకర్స్ కానీ, వీళ్ళు ఆర్ మోర్ దెన్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ హెల్త్ కేర్ వర్కర్స్, వీళ్ళు ఎక్కువ శాతం వీళ్ళ దాంట్లో సివియర్ డిసీజ్ వస్తుందండి. వైరల్ లోడ్ ఎక్కువ ఉంటుంది, సివియర్ డిసీజ్ సివియర్గా ఉంటుందండి. అయితే ఇప్పుడు మనకి రీసెంట్గా ఒక ఏంటంటే హార్ట్ ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటే కనుక వాళ్ళలో ఎక్కువ వరకు ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పేసి కొంతమంది అన్నారు. ఇది ఏంటి అసలు హార్ట్ ఇమ్యూనిటీ వల్ల ప్రజలకు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందంటే, ప్రజలకు చాలామంది వరకు చదువుకున్న వాళ్ళకైతే కొంతమంది వరకు అర్థమవుతుంది, కానీ కొంతమంది వాళ్ళకి హార్ట్ ఇమ్యూనిటీ అనే పవర్ గురించి తెలియదు, ఆ పదం గురించి కూడా చాలామంది తెలియదు. సో ఇలాంటి వాళ్ళకి హార్ట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, దాని గురించి క్లారిటీగా? హర్డ్ ఇమ్యూనిటీ చెప్పాలి అంటే ఇమ్యూనిటీ ఆఫ్ ది కమ్యూనిటీ అండి. హర్డ్ ఇమ్యూనిటీ అంటే బై వర్చ్యూ ఆఫ్ అవర్ కల్చర్ కానీ, బై వర్చ్యూ ఆఫ్ అవర్ రీజియన్ ఏరియా వైజ్ మనందరికీ ఇమ్యూనిటీ ఉంటుందండి కొన్ని వైరసెస్కి. సో సపోజ్ దాన్ని ఎలా చెప్పాలి అంటే మోర్ దెన్ రఫ్లీ 40-50% ఇండివిజువల్స్, యంగ్ ఇండివిజువల్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు కమ్యూనిటీలో ఒక యాంటీబాడీస్ ఫామ్ అవుతాయండి. ఓకే. అంటే బై వర్చ్యూ ఆఫ్ అవర్ రీజియన్ ఏరియా వైజ్ ఆ ఇమ్యూనిటీ అన్నట్టు డెవలప్ అవుతుంది. సో న్యాచురల్గా మనం ఆ ఇమ్యూనిటీ వచ్చినప్పుడు దాన్నే హర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ఆ ఇమ్యూనిటీ వచ్చినప్పుడు ఆ వైరస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కానీ, దానివల్ల సివియర్ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ కానీ తక్కువ ఉంటుందండి. ఓకే. సో అయితే రీసెంట్గా కొన్ని టెస్టులు కూడా చేస్తున్నారు. సో కరోనా వైరస్ కోసం అంటే ప్రపంచ దేశాలు అన్నీ కూడా ముక్త కంఠం ఏం చేస్తున్నారు, మేము తయారు చేస్తాం వ్యాక్సిన్, మేము తయారు చేస్తాం వ్యాక్సిన్ అంటున్నారు. అయితే కొంతమంది రీసెంట్ ఒక 1 మంత్ బ్యాక్ నుంచి కూడా ప్లాస్మా థెరపీ అనేది ది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పేసి కొన్ని అంటున్నారు. సో అసలు ప్లాస్మా థెరపీ అంటే ఏంటి, ప్లాస్మా థెరపీ ఎంతవరకు ఈ వ్యాక్సిన్ కట్టడి చేయడం ఉపయోగపడుతుందంటారు? స్టార్టింగ్ నుంచి ఈ వైరస్ కనుక్కున్నప్పటి నుంచి, కోవిడ్-19 డిసీజ్ కనుక్కున్నప్పటి నుంచి చాలా మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చినాయండి. యాంటీవైరల్స్ ట్రై చేశారు, అందులో రెమ్డెసివిర్ అని, రొపినావిర్ అని కానీ, ఆర్ స్వైన్ ఫ్లూకి సంబంధించిన ఒసెల్టామివిర్ కానీ, అండ్ లేటర్ ఆన్ ఇమ్యూనో మాడ్యులేటర్స్ హైడ్రాక్సిక్లోరోక్విన్ కానీ, క్లోరోక్విన్ కానీ, ఆర్ క్యాన్సర్ డ్రగ్స్ కూడా టోసిలిజుమాబ్ అని కానీ, వేరే ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రగ్స్ కూడా ట్రై చేశారండి. ఓకే. సో దానివల్ల కొంతవరకు రెస్పాన్స్ వచ్చింది. తర్వాత దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల దాని ప్రికాషనరీ మెజర్స్గా కూడా చూసుకోవాల్సింది వస్తుంది. సో అందులో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ప్లాస్మా థెరపీ ఆర్ అంటే ఎవరు ఎఫెక్ట్ అయిన వాళ్ళ దాంట్లో బై న్యాచురల్లీ వన్స్ ఎఫెక్ట్ అయిన తర్వాత పోలీస్ సెల్స్ ఫామ్ అవుతాయి, యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఓకే. సో అవి నెక్స్ట్ టైం ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ యాంటీబాడీస్ ప్రొటెక్టివ్గా ఉంటాయండి. సో అలాగే
ఇన్ఫెక్ట్ అయిన అంటే డిసీజ్ వచ్చిన ఈ పేషెంట్స్ని వన్స్ వాళ్ళు రికవర్ అయిన తర్వాత వాళ్ళ ప్లాస్మా, ఈ ప్లాస్మా అంటే బ్లడ్లో ఉన్న యాంటీబాడీస్ ఎక్స్ట్రాక్ట్ చేసి వేరే డిసీజ్డ్ పేషెంట్స్కు అది ఎక్కించడం అన్నట్టు. సో అంటే ఎంత ఎంఎల్ తీసుకుంటే మ్యాక్సిమం, అంటే కొంతమంది అన్నారు 400 ml తీసుకుంటే యూజ్ అవుతుందని అంటున్నారు. సో అది కరెక్ట్. ఇంకా గైడ్ లైన్స్ లేవండి దాని గురించి. వేరే కంట్రీస్లో, డిఫరెంట్ కంట్రీస్లో అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక రీసెర్చ్ సంబంధించిన వాళ్ళు ఏమంటారంటే, ఒక 400 ml తీసుకుంటే కనుక దాంట్లో 400 ml అంటే 200 ml చెప్పిన ఒక పర్సన్కి ఎక్కిస్తే కనుక మ్యాక్సిమం అది ఎంతవరకు అయినా సరే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పంటారు రీసెర్చ్ డిపార్ట్మెంట్. కానీ దానివల్ల అంటే ఇప్పుడు ప్రజెంట్ దానికి అసలు ముందుకు వస్తున్నారంటారు ప్లాస్మా థెరపీ చేయించడానికి, అంటే ఆల్మోస్ట్ నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తున్నారు. బట్ స్టిల్ చాలామందిలో అవగాహన ఇంకా రాలే, ఆ అవేర్నెస్ అన్నట్టు రాలే ఇంకా. అంటే ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు, డిసీజ్డ్ అయిన వాళ్ళు, వాళ్ళు ఇప్పుడు ఆ భయంలో ఉంటారండి వాళ్ళు. అంటే ఇన్ఫెక్షన్ వచ్చి పూర్తిగా తగ్గిందా, ఇంకా ఉందా, నేను బ్లడ్ డొనేట్ చేస్తే నా ఇమ్యూనిటీ ఇంకా తగ్గుతుందా, ఆర్ బ్లడ్ డొనేట్ చేస్తే నేను ఇంకా వీక్ అయిపోతాను అయిపోవచ్చు అన్నట్టు కూడా ఉంటుంది. సో ఆ రీజన్స్ వల్ల వాళ్ళు ముందుకు రావడం అన్నట్టు కొంచెం పాసిబుల్ అండి. సో ఈ ప్లాస్మా థెరపీ అనేది మెయిన్గా ఒకవేళ సక్సెస్ అయ్యింది అని చెప్పేసి అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ అయితే కనుక ఇండియాలో అది ఎంతవరకు దాన్ని మనం సక్సెస్ చేయగలుగుతూ ఉంటారు? ఎందుకంటే ఇప్పుడు ఇండియా అనేది ఆల్మోస్ట్ అంటే మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియాలో చాలా వరకు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, ఈక్వల్గా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉన్నారు. సో ఆల్మోస్ట్ మీరు అన్నట్లుగానే ఇప్పుడు అక్కడ నుంచి వచ్చి రాగానే మళ్ళీ మాకు ఉన్నటువంటి బ్లడ్ అనేది డొనేట్ చేస్తే చాలా వరకు వీక్ అయిపోతామని ఒక కంప్లీట్గా అదొక ఊహలు ఉండిపోతున్నారు. ఎస్. సో ఇలాంటి ఉన్నప్పుడు ఎంతవరకు మనం దాన్ని ఇండియాలో సక్సెస్ చేయగలం? అంటే అన్ని కంట్రీస్ సక్సెస్ చేస్తే బట్ ఇండియాలో ఆ యొక్క ప్లాస్మా థెరపీని ఎంతవరకు సక్సెస్ చేయగలమంటారు? అంటే ఈ స్టిగ్మాస్ వల్ల కొంచెం మనకి ప్రాబ్లం రావచ్చు అండి అందులో. కానీ బేసికలీ అవేర్నెస్ త్రూ మీడియా కానీ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ మీడియా, ఆ అవేర్నెస్ జనాలకి వెళ్తే అప్పుడు ఈ పాసిబుల్ అండి. అండ్ టిల్ డేట్ అన్ని ట్రీట్మెంట్ మొడాలిటీస్లో ఈ ప్లాస్మా థెరపీ అన్నట్టు అది కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ చూపిస్తున్నాయండి. ఎస్పెషల్లీ స్టడీస్ చైనా నుంచి వచ్చిన స్టడీస్లో ఈ ప్లాస్మా థెరపీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇండియాలో వచ్చేసరికి ఆ స్టిగ్మా మనం కంట్రోల్ చేయగలిగితే సక్సెస్ మ్యాక్సిమం సక్సెస్ రేషన్. ఓకే ఫైన్. అయితే ఇప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంది ఏంటి అంటే మెయిన్గా స్ట్రెయిన్స్ అని చెప్పేసి ఈ కరోనా వైరస్లో ఎల్ స్ట్రెయిన్, ఎస్ స్ట్రెయిన్ అన్నారు, రీసెంట్గా హెచ్ స్ట్రెయిన్ అని కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి స్ట్రెయిన్స్ అంటే ఏంటి, ఇందులో ఉన్నటువంటి ఆ డిఫరెన్షియేషన్ ఏంటి, అసలు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు ఈ కరోనా వైరస్లో 8 strains ఉన్నాయండి, 7 to 8 strains ఉన్నాయి ఇంతవరకు రిపోర్టెడ్ అని. ఆల్ఫా, బీటా కానీ, α1, α2, బీటాలో 2, గామా, డెల్టా. ఈ కోవిడ్ 19 ఆర్ కరోనా వైరస్ COV2 అన్నట్టు ఈ వైరస్, ఇది బీటా టైప్ వైరస్ అండి. సో ఆ స్ట్రెయిన్ బీటా అండి. అందులో ఎట్లా ప్రెజెంట్ చేస్తుంది దాన్ని బట్టి ఫినోటైప్ అంటారండి. ఆ ఫినోటైప్, ఎల్ ఫినోటైప్ కానీ, హెచ్ ఫినోటైప్ కానీ రీసెంట్గా అది స్టడీ చేయడం అన్నట్టు జరిగింది. ఎల్ ఫినోటైప్ అంటే లో ఇలాస్టెన్స్ అంటారు, హెచ్ అంటే హై ఇలాస్టెన్స్ అండి. సో అంటే ఈ వైరస్ ఎఫెక్ట్ చేసినప్పుడు లంగ్స్ కండిషన్ ఎలా ఉంది, లంగ్స్ హెవీ ఉంటే దాన్ని హై ఇలాస్టెన్స్ హెచ్ ఫినోటైప్ అంటారండి. ఎల్ ఫినోటైప్ అందులో లంగ్ వెయిట్ అన్నట్టు తక్కువ ఉంది, ఆ ఇలాస్టెన్స్ తక్కువ ఉంది, కానీ అందులో ఆక్సిజన్ లెవెల్స్ చాలా వరకు తక్కువ చూపిస్తున్నాయండి ఎల్ స్ట్రెయిన్, ఎల్ ఫినోటైప్ ఎఫెక్ట్ అయిన పేషెంట్స్ లంగ్స్లో ఆక్సిజన్ సాచురేషన్, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ చూపించడం వల్ల. అందులో స్టడీ చేస్తే ఆ లంగ్స్ లోపల ఉన్న రక్తనాయుల్లో క్లాట్స్ ఫామ్ అవ్వడం అన్నట్టు, థ్రాంబోసిస్ అంటారు ఆర్ థ్రాంబో ఎంబోలిజం అన్నట్టు ఆ ఎల్ ఫినోటైప్లో రిపోర్టెడ్ అండి. అలాగే హెచ్ ఫినోటైప్ వాళ్ళు ఎక్కువ శాతం వెంటిలేటర్ మీదకి వెళ్ళడం కానీ, వాళ్ళకు హై ప్రెషర్, హై ఇలాస్టెన్స్ ఉండడం వల్ల హై ప్రెషర్ వెంటిలేషన్ అవసరం పడడం కానీ, సో దానివల్ల వాళ్ళు ఎక్కువ శాతం మోర్టాలిటీ చేరడం అన్నట్టు కూడా. ఓకే. అయితే ఇప్పుడు అంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కనుక ఇండియా అనేది కరోనా వైరస్ యొక్క ప్రభావిత ప్రాంతంలో చాలా వరకు తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. బికాజ్ అంటే మనకు వచ్చినటువంటి స్ట్రెయిన్ అనేది ఎల్ స్ట్రెయిన్ అని చెప్పుకోవచ్చా లేకపోతే హెచ్ స్ట్రెయిన్ అని చెప్పుకోవచ్చు? బోత్ 2 రిపోర్టెడ్ ఉన్నాయండి ఇండియాలో. బట్ ఎక్కువ శాతం ఇండియన్స్లో అంత సివియారిటీ చూపించట్లేదండి. అంటే ఇటలీలో ఎక్కువ శాతం చాలామంది మోర్టాలిటీ చేరిందండి అక్కడ. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇండియాలో ఎందుకు అంత సివియారిటీ చూపించట్లేదు అని చెప్పడానికి రీజన్స్, మనందరం చాలామంది, హై పాపులేషన్ కంట్రీ అండి ఇండియా. సో అందులో ఓవర్ క్రౌడింగ్ అన్నట్టు ఉంది. దానివల్ల ఇంతకుముందు మనం చాలా వైరసెస్కు ఎక్స్పోజ్ అయి ఉన్నాము.
సో దానివల్ల కొంతవరకు క్రాస్ ఇమ్యూనిటీ అన్నట్టు ఉందండి ఈ వైరస్. అంటే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఇండియా ఏంటంటే అన్ని వైరస్లు ఫేస్ చేసింది కాబట్టి ఈ వైరస్ అంత ఎదుర్కొనగలుగుతున్నారంటారా? క్రాస్ ఇమ్యూనిటీ అన్నట్టు ఉంటుందండి ఒక రీజన్. రెండవది ఏంటంటే మనం ఇండియన్ మన ఇమ్యునైజేషన్ ప్రోటోకాల్ ప్రకారం, ఇమ్యునైజేషన్ పాలసీ ప్రకారం అందరూ బై బర్త్ ఖచ్చితంగా టీబీ వ్యాక్సిన్ తీసుకోవాలండి, బీసీజీ వ్యాక్సిన్. సో అది కూడా కొంతవరకు ఈ వైరస్కి ప్రొటెక్షన్ అన్నట్టు రిపోర్ట్స్లో ఉన్నాయండి. అంటే ఈ బీసీజీ వ్యాక్సిన్ వచ్చేసి చాలా వైరసెస్కు అంటే ఇమ్యూనో మాడ్యులేటర్ లాగా పనిచేస్తుందండి ఈ బీసీజీ వ్యాక్సిన్, మనం ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం అన్నట్టు. సో అది కూడా వన్ ఆఫ్ ది ప్రపోజ్డ్ మెకానిజమ్స్ అండి. మన ఇండియాలో ఎందుకు ఎక్కువ ఎఫెక్ట్ చూపించట్లేదు ఈ COVID-19 అని చెప్పడానికి ఈ రెండు కారణాలు పాసిబుల్. అంటే ఇప్పుడు మనకు ఒక వచ్చినటువంటి ఒక జనరల్ ప్రకారం కూడా ఏంటంటే మిగతా కంట్రీస్లో పలుకున్న మన ఇండియా యొక్క ఫుడ్ కల్చర్ వల్ల ఈ COVID-19 వైరస్ అనేది ఇంకా ప్రభావితం కాలేదు, కానీ అదర్ కంట్రీస్లో పోల్చుకుంటే అక్కడ తినే ఫుడ్ కల్చర్ వల్లే దానికి ఒక ప్రభావితం ఎక్కువగా ఉందని కూడా కొంతమంది అంటున్నారు. కరెక్ట్ అని అంటారు? అసలు అది కూడా పాసిబుల్ అండి. ఎందుకంటే ఇండియా డైవర్స్ కంట్రీ అండి. ఈవెన్ ఒక్క స్టేట్ నుంచి ఇంకో స్టేట్ చూసుకుంటే ఆ ఫుడ్ హ్యాబిట్స్ కానీ డిఫరెంట్ ఉన్నాయి. సో హై ప్రోటీన్ డైట్ ఉంటాయి, అంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ మన ఇండియాలో ఎక్కువ, అది అంటే డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్గా ఉంటుందండి. ప్రాబ్లీ అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ చెప్పుకోవచ్చు. కానీ మేజర్ రీజన్స్ వచ్చేసి ఈ బీసీజీ కానీ ప్లస్ ఇంతవరకు వేరే క్రాస్ ఇమ్యూనిటీ వేరే వైరస్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల. సో ఈ టూ రీజన్స్ మెయిన్ అండి. సో ఫైనల్గా సో ఈ కరోనా వైరస్ వచ్చిన పేషెంట్లు కానీ రాని పేషెంట్లు కానీ ఎటువంటి ఫుడ్ అనేది తీసుకుంటే వాళ్ళు మ్యాక్సిమం సేఫ్ జోన్లో ఉంటారంటారు? మనం ఫాలో అయ్యే అంటే ఇండియాలో మనం ఫాలో మనం తినే ఫుడ్ పదార్థాలు ఇవి బ్యాలెన్స్ డైట్ అండి. ఇండియాలో ఉన్నది అన్ని విధంగా ప్రోటీన్ ఎంత కావాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి, ఫ్యాట్స్ ఎంత ఉండాలి, అన్ని బ్యాలెన్స్ అందులో ఉన్నాయండి. సో ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే వైటమిన్ ఏ సిఈ రిచ్ ఫుడ్ అండి. అంటే సిట్రస్ ఫ్రూట్స్ కానీ క్యారెట్స్ కానీ విటమిన్ ఏ, ఈ విటమిన్ ఏ సిఈ ఫుడ్స్. సో ఈ ఫుడ్స్ ఎక్కువ శాతం ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ లాగా యాక్ట్ చేస్తుంది. అది యాంటీబాడీ ఫామ్ చేయడంలో కానీ ఆర్ మన హెర్డ్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి కూడా అది హెల్ప్ఫుల్ ఉంటుంది. సో అంటే ఈ చికెన్ ఎగ్ ఇవన్నీ కూడా తిండి అని చెప్పేసి రీసెంట్గా కూడా చాలా వరకు చెప్తున్నారు. సో ఇవి కూడా ఏమైనా సపోర్ట్ చేయను? అవి దీస్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్ అండి, అవి జస్ట్ మిత్స్. అంటే చికెన్ ఎగ్ తినడం వల్ల ప్రోటీన్స్ ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ బిల్డప్ అయ్యి ఎక్కువ మనకు ప్రొటెక్టివ్గానే ఉంటుంది, కానీ దానివల్ల కరోనా వస్తుంది అన్నట్టు అయితే ఇది మిత్ అండి. ఓకే ఫైన్. సో ఇంకా కంప్లీట్గా ఈ COVID-19 వైరస్ నుంచి ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? గవర్నమెంట్ ప్రకటించిన ఈ లాక్డౌన్ మనం స్ట్రిక్ట్లీ ఫాలో చేస్తే ఎనఫ్ అండి. అది వైరస్ని మనం కంటైన్ చేయొచ్చు. ఒకటి, స్ట్రిక్ట్గా సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలండి. అంటే 2 మీటర్ డిస్టెన్స్ ఖచ్చితంగా ఫాలో చేయాలండి, ఆర్ అట్లీస్ట్ 1 మీటర్ అండి. సో ఇంకో విధంగా చెప్పాలంటే 3 నుంచి 6 అడుగుల దూరం ఉండాలండి. అండ్ రిపీటెడ్ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ అన్నట్టు చేయాలి. ఆ హ్యాండ్ వాషింగ్ సింపుల్ సోప్ అండ్ వాటర్ ఎనఫ్. ఆర్ హెల్త్ కేర్ వర్కర్స్ వాళ్ళు, డాక్టర్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ వీళ్ళు 60% ఆల్కహాల్ ఉన్న శానిటైజర్స్తో హ్యాండ్ వాష్ చేయడం అన్నట్టు ఎనఫ్ అండి. సో రిపీటెడ్ హ్యాండ్ వాష్, సోషల్ డిస్టెన్సింగ్, దీస్ 2 మెయిన్ థింగ్స్ అండి. అండ్ రిమైనింగ్ వచ్చేసి మన ఎటిక్విట్స్ ప్రాపర్గా ఫాలో చేయాలి. అంటే కాఫింగ్ ఇంటూ ఎల్బో, సో ఎల్బోలో కాఫ్ చేయడం అని, ఆర్ అవాయిడ్ అంటే ముక్కు కానీ నోరు కానీ స్నీజింగ్, స్నీజింగ్ వచ్చినప్పుడు కవర్ చేసుకోవడం కానీ, ఆర్ ముక్కు నోరు టచ్ చేయకుండా ఉండాలి. ఈవెన్ ఐస్ కూడా టచ్ చేయకుండా. ఓకే, బట్ మనం అనుకుంటున్నాం ఈవెన్ దో ఐస్ ఇవన్నీ టచ్ చేయకుండా ఉన్నా, బట్ ఈవెన్ మన స్కిన్లోనే మనకి హెయిర్కి ఉన్నటువంటి ఏదైతే హోల్స్ ఉంటాయో దాని నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉన్నాయంటారు కదా? అంటే ఇంతవరకు రిపోర్టెడ్ ఏం లేదండి. ఎందుకంటే బేసికల్గా మనకి ఏదైనా ఐస్ నుంచి వెళ్తుందన్నారు, ప్రతి ఈవెన్ నాజల్ నుంచి కూడా వెళ్తుందన్నారు, ఇలా డిఫరెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి. బట్ బాడీలో వెళ్తానికి ఇదివరకు రకరకాల వైరస్లన్నీ కూడా మనకి స్కిన్లోకి అంటే డెర్మల్గా కానీ అన్నిటికీ వెళ్ళిపోతానికి అవకాశం ఉంది. సో ఈ కరోనా వైరస్ ఎందుకు అది అలా లేదంటారా, లేదంటే దాని గురించి ఏం టెస్టులు చేయాలంటారా? ఇంతవరకు రిపోర్టెడ్ స్టడీ అయిన అందులో ఆ రిపోర్ట్స్ ప్రకారం ఇది ఎంట్రీ వచ్చేసి ముక్కు కానీ నోరు కానీ ఆ నేసోఫారింగ్స్ కానీ ఓరోఫారింగ్స్ నుంచి ఎంటర్ అవుతుందండి. అది బేసికల్లీ లంగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే లంగ్స్లో ఏస్ రిసెప్టార్స్ అన్నట్టు ఉంటాయి, అక్కడ నుంచి ఆ వైరస్ ఎంటర్ అవుతుందండి.
సో బేసికల్లీ చెప్పాలి అంటే నోస్ కానీ ముక్కు కానీ ఆర్ నోడ్ ద్వారా కానీ ఎంటర్ అవుతుందండి. ఓకే సార్, ఫైనల్గా ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు గురించి, రీసెంట్గా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అనేవి కంప్లీట్గా క్లోజ్ చేయండి, ఇప్పుడు వాటితో టెస్ట్ చేయొద్దు అని అంటున్నారు. సో అసలు ఏంటి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఆపేయడం వల్ల అసలు ప్రయోజనం ఉందా, లేదంటే అసలు ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అనేవి వద్దా? యాక్చువల్లీ ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అంటే ఇది బేసికలీ సీరాలజీ టెస్టింగ్ అండి. బ్లడ్లో ఒక పర్సన్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు యాంటీబాడీస్ ఫామ్ అవుతాయండి, ఐజీఎం ఐజీజీ యాంటీబాడీస్. సో ఆ యాంటీబాడీస్ ఉన్నట్టు ఉంటే ఆ పేషెంట్ అంటే ఆ పేషెంట్ ఇంతవరకు ఎఫెక్ట్ అయి ఉంటే యాంటీబాడీస్ ఉంటాయండి పాజిటివ్. సో బేసిక్గా మనం డిసీజ్ ఉందా లేదా చెప్పడానికి అది కన్ఫర్మేటరీ టెస్ట్ కాదండి. కన్ఫర్మేటరీ టెస్ట్ వచ్చేసి ఆ థ్రోట్ స్వాబ్ ఆర్టీపీసీఆర్ అండి. సో వన్స్ ఒక పేషెంట్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత రికవర్ అయిన తర్వాత కూడా కొన్ని నెలల వరకు ఆ యాంటీబాడీస్ బాడీలో పర్సిస్టెంట్ ఉంటాయండి. సో అప్పుడు కూడా ఆ టెస్ట్ పాజిటివ్ వస్తుందండి. సో బేసికల్లీ ఈ ర్యాపిడ్ టెస్టింగ్ వచ్చేసి టైం కన్స్యూమింగ్, టైం సేవింగ్ అండ్ మనీ ఫైనాన్షియల్లీ బెటర్ ఉంటుందండి. సో ఇది జస్ట్ స్క్రీనింగ్ పర్పస్కి యూజ్ ఉంటుందండి. సపోజ్ ఒక క్లస్టర్లో 10 మెంబర్స్ ఉన్నారు, 10 మెంబర్స్కి ఇండివిజువల్గా థ్రోట్ స్వాప్ చేసి ఆర్టీపీసీఆర్ చేస్తే కాస్ట్ వైజ్ ఎక్కువ ఉంటుందండి. సో అదే ఆ 10% బ్లడ్ని ఒక క్లస్టర్ లాగా టెస్ట్ చేసి ఒకవేళ ఆ హోల్ క్లస్టర్ నెగటివ్ ఉంటే దాని ద్వారా ఆర్టీపీసీఆర్ మనం అవాయిడ్ చేయొచ్చు అండి. ఒకవేళ పాజిటివ్ ఉంటే మళ్ళీ ఇండివిజువల్లీ ఆర్టీపీసీఆర్ థ్రోట్ స్వాప్ టెస్టింగ్ అన్నట్టు చేయాల్సింది వస్తుంది. సో బేసిక్ చెప్పాలి అంటే ర్యాపిడ్ టెస్టింగ్ టైమ్ సేవింగ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుందండి, స్క్రీనింగ్ పర్పస్కే యూజ్ అవుతుందండి. అండ్ ఫైనల్గా ఇంకోటి ఏంటంటే COVID-19 వచ్చిన పేషెంట్ సో క్వారంటైన్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత అంటే నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ తనకి అదే వైరస్ ఎఫెక్ట్ అయ్యి ఏమన్నా ఉందంటారా? ఈ వైరస్ వచ్చేసి చాలాసార్లు మ్యూటేషన్ అవుతుందండి, తన ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుందండి. సో ఈవెన్ చైనాలో కూడా ఆర్ ఇటలీలో కూడా మళ్ళీ రీఇన్ఫెక్షన్ కేసెస్ రిపోర్టెడ్ ఉన్నాయండి. సో అది సేమ్ స్ట్రెయిన్ ద్వారా వచ్చిందా డిఫరెంట్ స్ట్రెయిన్ ఉందా అన్నట్టు కూడా స్టడీస్ చేశారండి. సో అందులో కూడా కొంతమందికి సేమ్ స్ట్రెయిన్ ద్వారా కూడా ఇన్ఫెక్షన్ వచ్చిందండి, కొంతమందికి రీఇన్ఫెక్షన్ విత్ డిఫరెంట్ స్ట్రెయిన్ కూడా ఉందండి. సో ఒకవేళ ఇమ్యూనిటీ ప్రాపర్గా డెవలప్ అయ్యి ఉంటే, ఆ యాంటీబాడీస్ ప్రాపర్గా అయి ఉంటే, సో దానివల్ల సేమ్ స్ట్రెయిన్ రావడం అన్నట్టు ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి. కానీ స్టిల్ ఆ రీఇన్ఫెక్షన్ కేసెస్ రిపోర్టెడ్ ఉన్నాయండి. ఓకే, ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది యూజ్ అవుతుందంటారా? చాలామంది హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది యాక్చువల్గా గతంలో మలేరియా కోసం ఇండియా అనేది మెయిన్గా దానికి అసెట్ అయ్యింది. కానీ ఇప్పుడు ఆ హైడ్రాక్సిక్లోరోక్విన్ కోసం రీసెంట్గా అమెరికా ప్రభుత్వం కూడా ఇండియా మీద మీరు ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకున్నా చెప్పినా, అంటే హైడ్రాక్సిక్లోరోక్విన్లో అంత ఉపయోగం ఉందంటారు అసలు? ద ఓన్లీ థెరపీ విచ్ ఈస్ యూస్ఫుల్ ప్రెజెంట్గా చెప్పాలి అంటే ప్లాస్మా థెరపీ అండి. ఆ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఏదో ఇనీషియల్గా ప్రపోజ్ చేశారండి, ఎందుకంటే అది హైడ్రాక్సిక్లోరోక్విన్ మనం రూమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా వాడతారండి, అది ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఇమ్యూనో మాడ్యులేటర్గా యాక్ట్ అవుతుందండి. దానివల్ల కొంతవరకు ఆ వైరస్ ఎంట్రీని మనం ఆపచ్చు అన్నట్టు ప్రపోజ్ చేశారండి. కానీ ఆ మెడిసిన్ వల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్స్, ఆ హార్ట్ మీద భారం పెట్టడం కానీ, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ రావడం, అరిథ్మియా, దానివల్ల దాన్ని కొంచెం కంటైన్ చేయడం జరుగుతుందండి. ఎస్, ఫైన్. సో ఫైనల్గా ప్రజలందరికీ కూడా ఈ COVID-19 బారిన పడకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి మా ప్రజలందరికీ ఒకసారి చెప్పండి. బేసిక్గా చెప్పాలి అంటే సమ్మరీ టేక్ హోమ్ మెసేజ్ అంటే ఈ COVID-19 ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ కాకూడదండి. రెండవది ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ ఫీవర్ కానీ ఆర్ కాఫ్ కానీ, స్పెషల్లీ పాజిటివ్ పేషెంట్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళని ఆర్ ఆ కంటైన్మెంట్ స్పెషల్లీ ఎక్కువ కేసెస్ ఉన్న ఏరియాకు ట్రావెల్ చేయడం అయిన వాళ్ళలో సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఈ సస్పెక్ట్ చేయాలండి. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు హాస్పిటల్స్కి వెళ్ళకూడదండి. మన టోల్ ఫ్రీ నంబర్ 104 కాల్ చేస్తే వాళ్ళే వచ్చి టెస్ట్ చేస్తారండి. రెండవది మీరు ప్రికాషన్గా చేసేది బయటికి వెళ్ళినప్పుడు ఈ యూనివర్సల్ మాస్క్ పాలసీ అన్నట్టు ఫాలో చేయాలండి, మాస్క్ వాడాలండి. ఆ మాస్క్లో కూడా సింపుల్ ఫేస్ మాస్క్ ఆర్ సర్జికల్ మాస్క్ ఎనఫ్ అండి. ఈ N95 వచ్చేసి హెల్త్ కేర్ వర్కర్స్కి, వీ విల్ లీవ్ దట్ టు హెల్త్ కేర్ వర్కర్స్ అండి. అండ్ రెండవది ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాషింగ్ అన్నట్టు చేయాలండి. సింపుల్ సోప్ అండ్ వాటర్ సరిపోతుందండి. సోప్ వాటర్తో మీరు అట్లీస్ట్ 40 మినిట్స్ హ్యాండ్ వాష్ చేయాలండి. దానికి కొన్ని యూనివర్సల్ మెథడ్స్ ఉన్నాయండి, 7-step మెథడ్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్ అన్నట్టు మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు అండి. అండ్ సపోజ్ మీరు ఈ హ్యాండ్ వాష్లో శానిటైజర్స్ వాడాలి అంటే శానిటైజర్స్ అట్లీస్ట్
60% అంటే మోర్ దెన్ 60% ఆల్కహాల్ బేస్డ్ ఉండాలండి. సో ఈ శానిటైజర్స్తో అట్లీస్ట్ 20 మినిట్స్ హ్యాండ్ వాషింగ్ చేయాలండి. అండ్ మాస్క్ అండ్ రెండవది కొన్ని సోషల్ ఎటిక్విట్స్ ఫాలో చేయాలండి. సోషల్ డిస్టెన్సింగ్ అట్లీస్ట్ 2 మీటర్ డిస్టెన్స్ ఉండాలండి. అండ్ కాఫింగ్ ఇన్ టు ఎల్బో, ఎల్బోలో కాఫ్ చేయడం ఆర్ ఫేస్ కానీ నోస్ కానీ టచ్ చేయకుండా ఉండాలి ఎక్కువ శాతం. ఇవి ఫాలో చేయాలండి. అండ్ స్పెషల్లీ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ అంటే రిచ్ ఇన్ విటమిన్ ఏ సి ఇవి తీసుకోవాలండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ప్యానిక్ కాకూడదండి. అండ్ ఇవి ఫార్వర్డ్స్, వాట్సాప్ ఫార్వర్డ్స్ కానీ దీని మీద బిలీవ్ చేయకండి. ఇవి జస్ట్ రూమర్స్, దట్స్ ఇట్ అండి. ఫైన్. సో ఏది ఏమైనా సరే కంప్లీట్గా ఈ కరోనా వైరస్ని ఈ దేశం నుంచి మనం కంప్లీట్గా తొలగించాలంటే మాత్రం భౌతిక దూరం అనేది పాటించాల్సింది మెయిన్గా ప్రధానంగా చూసుకున్నట్లయితే. అలాగే చాలామంది వాట్సాప్లో కానీ లేకపోతే రకరకాల సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు మాత్రం దయచేసి నమ్మొద్దు అని చెప్పి కూడా మనకి డాక్టర్ గారు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క సోషల్ డిస్టెన్స్తో పాటు మీరు తినే ఫుడ్లో ఆల్మోస్ట్ విటమిన్ ఏ సి ఈ ఇవి మెయిన్గా ఉండేలా చూసుకుంటే కనుక ఈ కరోనా వైరస్ నుంచి అంటే మెయిన్గా ఒకవేళ వైరస్ అటాక్ అయినా సరే మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచడం వల్ల సో ఇమ్యూనిటీ పవర్ నుంచి ఆ కరోనా వైరస్ని ఎంతవరకైనా సరే తగ్గించడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా సో క్లారిటీ చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ఈ కరోనా వైరస్ని ఎక్కడి నుంచి అంటే మన ఇండియాలో నుంచి కంప్లీట్గా పారద్రోలాలి అంటే మాత్రం మరికొన్ని రోజులు ఈ లాక్డౌన్కి అందరూ కూడా ఉండి లాక్డౌన్లో నుండి భౌతిక దూరం పాటించడం, అలాగే శానిటైజర్లు వాడాలి, అలాగే బయటకు వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగానే N95 మాస్క్లు అనేవి ఓన్లీ పారామెడికల్ సిబ్బంది అలాగే వైద్య సిబ్బందికి మాత్రం, ఎందుకంటే అక్కడ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నటువంటి ఎవరైతే అంటే కరోనా వైరస్ సంబంధించి కానివ్వండి లేదంటే హాస్పిటల్ పనిచేస్తున్న వైద్య సిబ్బందికి మాత్రమే N95 మాస్కులు చాలా అవసరము. మిగతా వాళ్ళకి మాత్రం నార్మల్ హాస్పిటల్కి సంబంధించి నార్మల్ మాస్కులు కానీ లేకపోతే మన ఇంట్లో డైలీ మనం యూస్ చేసే కర్చీఫ్స్ అనేది మార్నింగ్ వెళ్తాం, ఈవినింగ్ రాగానే హాట్ వాటర్లో చక్కగా వాష్ చేసుకుని మళ్ళీ అవి వేరు చేస్తాయి కానీ బెస్ట్ అని చెప్పేసి ఆప్షన్ కూడా చెప్తున్నారు. సో N95 మాస్కులు లేవు, మాకు కరోనా వైరస్ వచ్చేస్తామని చాలామంది అపోహలు ఉన్నారు. సో దాని గురించి కూడా మనకి డాక్టర్ గారు క్లారిటీ ఇచ్చారు. సో N95 మాస్కులు అనేవే కాదు, నార్మల్ హాస్పిటల్ మాస్క్ ఏవైతే ఉన్నాయో అవి వాడినా చాలు. N95 మాస్కులు ఓన్లీ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నటువంటి వైద్యులకి అలాగే పారామెడికల్ సిబ్బందికి మాత్రమే చెప్పి చాలా క్లారిటీగా కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా సో ఈ కరోనా వైరస్ని కంప్లీట్గా మనం పారద్రోలాలి అంటే మాత్రం తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రాలు కానీ అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలన్నీ కూడా మనం పాటించగలిగితే కనుక, భౌతిక దూరం పాటించగలిగితే కనుక ఈ కరోనా వైరస్ని సంపూర్తిగా మనం ఏ విధంగా అయితే సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించామో అదేవిధంగా సంపూర్ణ కరోనా వైరస్ని తొలగించామని చెప్పి కూడా మన ఇండియా మొదట్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. సో ఇది ఇవాళ కరోనా వైరస్ గురించి స్పెషల్ చర్చా కార్యక్రమం. మళ్ళీ రేపటి చర్చ కార్యక్రమంలో మళ్ళీ ఇంకొక డిస్కషన్ గురించి మాట్లాడదాం. చూస్తూనే ఉండండి 666 టీవీ.